హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా మ్యారేజ్ స్టోరీ పార్ట్ 1 విన్నారు కదా, ఇప్పుడు పార్ట్ 2 లోకి వెళ్ళిపోదామా? అదే సీట్ లో కూర్చోనుండి నేను కాల్ చేసి పైకి వచ్చేటప్పటికి తన ఆపోజిట్ లో సీట్ లో కూర్చున్నాడు. అంటే నేను బస్సు పైకి లోపలికి ఎక్కగానే తను నాకు డైరెక్ట్ గా కనిపిస్తాడు అనమాట. సో ఆ విధంగా కూర్చొని ఉన్నాడు. తన పక్కన బ్యాగ్ కూడా పెట్టుకున్నాడు, ఎందుకంటే నేను వస్తే కూర్చుంటాననేసి ఎవరిని కూర్చోనికుండా బ్యాగ్ కూడా హోల్డ్ చేస్తున్నాడు. ఎవరో ఉన్నారో ఉన్నారని చెప్తూ తర్వాత లోపలికి రాగానే ఎదురుగా ఈయన కనిపించారు. స్టన్ అయిపోయాను, ఇదేంటి, నేను ఇప్పుడే కదా కాల్ చేసి వస్తున్నాను, సారీ కాల్ చేసినప్పుడు తను గూడూరుకి వెళ్ళాడు అని చెప్పారు. సరే గూడూరుకి వెళ్ళారని చెప్పారు కదా, ఏంటి మన బస్సులో ఉన్నాడని ఒక్క నిమిషం షాక్ అయ్యాను. షాక్ అయినప్పుడు వెళ్ళి అడిగాను, అదేంటి నువ్వు మా బస్సులోనే, అంటే దాదాపు 1 అవర్ మాతో జర్నీ చేశాడు మాతో చెప్పకుండా, అదేంటి ఒక మాట పలకరించవచ్చు కదా, అంటే జస్ట్ నేను నిన్న నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఇలానే ఉన్నాను అని చెప్పాడు. తర్వాత నేను మా అమ్మ నేను ముగ్గురు వెళ్ళాం. సో ఆ అమ్మని పర్మిషన్ అడిగాను, కొద్దిసేపు పక్కన కూర్చొని మాట్లాడేసి వస్తానని చెప్పి. సో అమ్మ వెళ్ళడం అనేది, అమ్మమ్మ మాత్రం ఆ కళ్ళుకి గన శక్తి ఉంటే నేను ఆ క్షణం భస్మం అయిపోయి ఉండేదాన్ని. అంత చూపు చూసింది, అదేంటి పోయి కూర్చొని మాట్లాడేదేంటి నువ్వు అట్లు అట్లా ఇట్లా అని చెప్పానింది. కానీ అమ్మ 5 మినిట్స్ వెళ్ళమ్మా వెళ్ళి రాని అని చెప్పింది. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత నాకు మాట్లాడేదానికంటే కూడా వెళ్ళిన చూడడానికి సరిపోయింది, వీళ్ళెంత నన్ను ఉరిని చూస్తున్నారు అనేసి. సో అక్కడ ఫస్ట్ నాకు పక్కన కూర్చొని అలా మాట్లాడడం ఒక ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పచ్చు. ఆ మినిట్ లో చాలా హ్యాపీ అనిపించింది. సో తర్వాత ఇంకా మా అమ్మమ్మ బాధ భరించలేక ఒక 5 మినిట్స్ తనతో మాట్లాడి వచ్చి మళ్ళీ మా సీట్ లో కూర్చున్నాను. కానీ ఇంకా అక్కడి నుంచి చెన్నైకి వచ్చిన దాకా చూడండి, మనసేమో తన పక్కన కూర్చోవడం లాగుతూ ఉంది, అతనితో మాట్లాడాలా అనిపిస్తూ ఉంది. ఇక్కడేమో అమ్మమ్మ కళ్ళని చూడలేక చచ్చిపోతున్నాను. సో ఎలాగో కంట్రోల్ చేసుకుంటూ అప్పుడప్పుడు బస్సు ఆపినప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ అలా 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 చెన్నై రీచ్ అయ్యాం. చెన్నై రీచ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది మా గొడవలు. అదేంటంటే జస్ట్ మేము ఫర్నిచర్ కొనడానికి వెళ్ళాం. ఇప్పుడు మన పూజ రూమ్ లో చూస్తున్న కార్టే మా మ్యారేజ్ కార్ట్. సో అది ఒక బీరువా ఏదో కొంచెం సిల్వర్ అలా కొనడానికి వెళ్ళాం ఆ రోజు. అలాగే పట్టు శారీస్. అక్కడికి వెళ్ళినప్పుడు తనతో ఏదైనా డిస్కస్ చేస్తాననుకోండి మా అమ్మమ్మ తిడుతుంది, ఏంటి నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు అంటుంది. నాకు కోపం వచ్చేసి నేను బయట వచ్చి కారులో కూర్చునేసాను. కూర్చునేసి నేను రాను, మీరే అన్ని కొనుక్కొని రాండి, నేను ఇక్కడే కూర్చుంటా, నేను రాను అని చెప్పాను. తర్వాత అమ్మ అమ్మమ్మని తిట్టడం ఏంటి ఇలా అని నేనేం చెప్పానంటే, మీరిద్దరు మమ్మల్ని ఇద్దరే మాట్లాడుకోనినప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, మేము మ్యారేజ్ అయినాకే కొనుక్కో ఉంటాం కదా, అంటే ఒక ఆర్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నా మనం డిస్కస్ చేసుకోవాలి కదా, ఇది బాగుందా ఇది బాగాలేదా అని కూడా మాట్లాడిచ్చేది కదా అమ్మమ్మ, అలా ఉండేది అనమాట. సో తర్వాత అమ్మ అమ్మమ్మ తిట్టడం, మళ్ళీ అమ్మమ్మ అలగడం ఇలా అనమాట. కొద్దిసేపు ఒక చిన్న ఫైట్. ఆ తర్వాత కట్ చేస్తే మేము అక్కడే షాపింగ్ చేస్తూ ఉన్నాం. తన ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు అనమాట, తను కూడా సెలెక్ట్ చేస్తుందనేసి. కానీ కారు మా దగ్గర వదిలేసి ఆయనకి అప్పుడు యమహా ఉండింది, యమహాలో వాళ్ళ అమ్మని ఎక్కించుకొచ్చాడు. సో ఆయన అద్దాలు వేసుకుని హ్యాపీగా హీరోలాగా వస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు నేను చూశాను, అబ్బా ఎంత బాగున్నాడు, హీరోలాగా ఉన్నాడే అనుకున్నాను. అయినా నేను నాకు అదృష్టం, ఇంత మంచి హస్బెండ్, మంచి మనసున్నవాళ్ళు, మంచివాళ్ళు, అందంగా ఉన్నవాడు దొరికాడు అని చెప్పి ఆ మూమెంట్ లో నేను అనుకున్న ఈ మాట నాకు ఇంకా గుర్తుంది. తర్వాత ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ చేశాం. తర్వాత లంచ్ కి ఒక హోటల్కి వెళ్ళాం. అప్పుడు మా పిన్ని నాతో ఉంది. మా పిన్నికి కొంచెం అలా ప్రైవసీ ఇవ్వాలా అనేసి కొంచెం కోరుకుండేది, కోరిక అని చెప్పలేం కానీ కొంచెం ఫ్రీడమ్ ఇస్తుంది తను. సో తను ఏం చేసిందంటే, తను మాతో వచ్చింది, వచ్చి మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి, మేమిక్కడ తింటాం, కొద్దిసేపు మీ ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఉంటుందని చెప్పి తను మమ్మల్ని ఇద్దరిని పైకి పంపించింది. సో మేము అక్కడ పైన లంచ్ చేస్తూ కాసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని వచ్చేటప్పుడు, అంటే పైన మెట్లు దిగుతూ వస్తున్నాం, అప్పుడు తను నన్ను తన రైట్ హ్యాండ్ తో ఇలా హోల్డ్ చేసి పదా వెళ్దాం అన్నాడు. కానీ ఆ మూమెంట్ అందరికీ ఒక ఏమంటారు ఒక రొమాంటిక్ మూమెంట్ గా అనిపించొచ్చేమో, కానీ నాకు ఆ మినిట్ లో ఏమనిపించిందో తెలుసా, నేను లైఫ్ లాంగ్ ఈ విధంగానే నేను కాపాడుతాను అన్న ఒక ఫీల్ అయితే నాకు కలిగింది ఆ రోజు. ఆ మినిట్ లో అనిపించింది, ఎప్పుడైనా సరే ఇలా నన్ను కాపాడుతాడు, నాకు ఏ ప్రాబ్లం రాకుండా, నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు అనే ఒక ఒక ఫీల్ అయితే ఆ రోజు నాకు కలిగింది. ఇంకా కట్ చేస్తే వచ్చేసాం.
తర్వాత నేను ఇంకొక విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. మ్యారేజ్ కి ఎంగేజ్మెంట్ కి మిడిల్లో నేను బెంగళూరులో నా కష్టార్జితంతో అతనికి ఒక గిఫ్ట్ కొనిచ్చాలనుకున్నాను మా పేరెంట్స్ డబ్బులు తీసుకోకుండా. సో అప్పుడు నాకు అనిపించింది ఏం కొనిద్దాం అని థింక్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది బ్రాస్లెట్ కొనిద్దాం అని చెప్పి. అప్పుడు 7,800 రూపీస్ 3 సవరెన్స్ ఆ బ్రాస్లెట్ అనమాట. అది నా కష్టార్జితంతో మా వారికి కొనిచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అది కాకుండా 500 రూపీస్ 2 షర్ట్లు పీటర్ ఇంగ్లాండ్ కంపెనీ. సో అప్పుడు పీటర్ ఇంగ్లాండ్ కంపెనీ అంటే కొంచెం బాగా చెప్పుకునేవాళ్ళు బెంగళూరులో. సో అందువల్ల పీటర్ ఇంగ్లాండ్ లో షోరూమ్కి వెళ్ళి ఒక 2 షర్ట్లు 500 కి 2 షర్ట్లు బ్రాస్లెట్ తీసి వాళ్ళ నాన్న మా ఊరికి వేరే ఏదో మాట్లాడడానికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఇచ్చి పంపించారనమాట ఆ గిఫ్ట్లు. సో ఫస్ట్ నేను మా వారికి ఇచ్చిన గిఫ్ట్లు ఇవన్నమాట. సో తను తన కష్టార్జితంతో నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అప్పుడు తను అన్ని చేయట్లా జాబ్ చేయట్లేదు ఏం చేయట్లేదు. తను చెప్పాలంటే ఖాళీగా ఉన్నాడని చెప్పాలి. సో తనకి తన దగ్గర 2,000 రూపీస్ మాత్రమే తన కష్టార్జితం ఉందన్నమాట. ఎప్పుడో జాబ్ చేసిన డబ్బులు 2,000 రూపీస్ తీసి పెట్టుకుని ఉన్నాడు. సో తను అన్నాడు నేను చెప్పాను నీ గిఫ్ట్ చాలా బాగున్నాయని చెప్పాడు. సో అది నా కష్టార్జితం, నేను మా పేరెంట్స్ హెల్ప్ కూడా నేను తీసుకోలేదు, నా డబ్బులతో నీకు కొని పంపించాను అని చెప్పినప్పుడు తను అన్నాడు నీకేం కావాలో చెప్పు, నేను కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానంటే నాకేం అక్కర్లేదంటే లేదు ఒక డ్రెస్ తీసుకున్నాను రా అని చెప్పి లైఫ్ స్టైల్ తీసుకెళ్లాడు. కానీ అక్కడ నాకు ఎందుకో లైఫ్ స్టైల్లో నాకు నచ్చలేదు. తర్వాత నాకు తను ఈ రింగ్ గిఫ్ట్ గా కొనించాడు. ఈ రింగ్ జస్ట్ నేను జూమ్ చేసి చూపిస్తాను, సారీ కనిపిస్తుందా, ఒక 2 లవ్ సింబల్స్ ఉన్నాయి దీనిలో. ఇది 1,200 రూపీస్ 99లో ఈ రింగ్ నాకు తను గిఫ్ట్ గా కొనించాడు అనమాట ఆ రోజు. సో ఆ గిఫ్ట్ తీసుకునేసి మళ్ళీ షాపింగ్ వచ్చేసాం, యాజ్ యూజువల్ షాపింగ్ చేసేసాం. కానీ నైట్ అయిపోయింది, నైట్ అయిపోయిన తర్వాత మేము అక్కడ స్టే చేయాల్సిన అవసరం వచ్చింది. సో అప్పుడు ఇంకా హోటల్స్ గీటల్స్ మేము అందరూ ఆడవాళ్ళు లేడీసే పోయాం కాబట్టి సో మేము ఎక్కడా ఉండలేక వాళ్ళ రెస్టారెంట్ లో స్టే చేసాం. స్టే చేసినప్పుడు తను నన్ను వదిలిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, అలా అని వాళ్ళ ఇంట్లో పడుకుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి. సో నేను అమ్మమ్మ ఒక బెడ్రూమ్ లో పడుకున్నాం. సో తను నాకు కనిపించేటట్టు ఎదురుగా హాల్లో కూర్చుని ఏదో రాస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం రాస్తున్నావు నేను తర్వాత ఎప్పుడు అడిగినప్పుడు నాకు ఇష్టమైన సాంగ్స్ అని రాస్తున్నాను, అవి జస్ట్ ఒక సీడీ లాగా చేసుకోవాలని చెప్పి అని చెప్పాడు. సో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇద్దరు దొంగ చూపులు చూసుకున్నాం. సో తను నేను చూడడం, తను నన్ను చూడడం, అలాగా హాఫ్ అన్ అవర్ దాకా గడిపాం. అలాగే ఒళ్ళు చూసుకోవడం మాట్లాడుకోవడానికి అయితే అవ్వలేదు. సో అది మా ఫస్ట్ ఒక ఏమంటారు ఒక హ్యాపీ ఫీల్ అనమాట. అంటే తనకి నన్ను చూడాలనిపించడం ఎక్కువసేపు, నేను తన్ను ఎక్కువసేపు చూడాలనిపించడం అని అనిపించిన ఆ క్షణం. ఇక కట్ చేస్తే తను వెళ్ళిపోయాడు. తర్వాత రోజు మేము వచ్చేయాలి ఊరికి, మా ఊరికి వచ్చేయాలి. సో అప్పుడు తను మమ్మల్ని బస్ స్టాప్ లో డ్రాప్ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ జస్ట్ నేను అతన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను. నేనేదో నాకు కావలసిన విలువైన వస్తువు ఏదో నేను వదిలి ఇక్కడ వెళ్తున్నాను అన్నంత ఫీల్ అయితే వచ్చింది నాకు. కానీ తప్పదు కదా వదిలి వెళ్లాల్సి వచ్చింది. కానీ వెళ్ళిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంటికి రీచ్ అవుతామా, ఎప్పుడెప్పుడు ఫోన్ చేద్దామా అని అనిపించింది. ఎందుకంటే సెల్ లేవు కాబట్టి, సెల్ ఉంటే వెంటనే చేసుకునేవాళ్ళం మేము. తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయాలంటే కూడా మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అనమాట. మా మదర్ ఫ్రీడమ్ ఇచ్చేది, కానీ మా ఫాదర్ మాత్రం, అంటే నా ఫ్రెండ్స్ అందరూ మగపిల్లలు చాలా మంది ఉన్నారు. నాకు 15 మెంబర్స్ మా క్లాస్మేట్స్ మగపిల్లల ఫ్రెండ్స్ అయితే ఇద్దరే అమ్మాయిలు ఉండేవాళ్ళు, ఇద్దరు అలా అనమాట. కానీ ఫ్రెండ్షిప్ లో ఏమనేవాళ్ళు కాదు, అంత ఇదిగా ఉండేవాళ్ళు. కానీ ఈ విషయంలో మాత్రం నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఎందుకమ్మా మ్యారేజ్కి ముందు అలా మాట్లాడకూడదు, వద్దు అనేవాడు. సో ఆయనకు తెలియకుండా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. అప్పుడు ఏం చేశానంటే, అప్పుడు మా విలేజ్ లో అందరం బయట పడుకునేవాళ్ళం. సో నేను మాత్రం ఎప్పుడు నేను ఇంట్లో పడుకోను సమ్మర్లో, సారీ ఆ టైంలో. కాకపోతే అప్పుడు మాత్రం నేను ఇంట్లో పడుకుంటా అని చెప్పేది ఎందుకు తెలుసా, ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేయడానికోసం. సో ఇంట్లో పడుకొని తను ఏమో మిద్ది మీద వాళ్ళకి కార్డ్లెస్ ఉండేది, మాకైతే కార్డ్లెస్ లేదు, జస్ట్ ల్యాండ్ లైన్ ఉండేది. సో తను పైన వాళ్ళ టెర్రస్ పైకి ఎక్కి, మనం ఆల్రెడీ చూసాం కదా పైన చెన్నైలో టెర్రస్, అక్కడ పైకి టెర్రస్కి వెళ్ళి
అక్కడి నుంచి కార్డ్లెస్ లో మాట్లాడేవాడు. సో నైట్ ఇంకా మాకు 1 అయ్యేది 2 అయ్యేది, ఒక్కొక్కసారి కొట్లాట్లు, ఒక్కొక్కసారి మళ్ళీ కలిసిపోవడాలు, అలా 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 కొద్ది కొద్దిగా మాట్లాడుకుంటూ వచ్చాం. తర్వాత కట్ చేస్తే నేను మళ్ళీ మ్యారేజ్ కి ఎంగేజ్మెంట్ కి మధ్యలో కొంచెం టైం ఉండడం వల్ల నేను మళ్ళీ బెంగళూరుకు వచ్చాను. అన్ని రోజులు అక్కడ ఊర్లో ఏం చేస్తాం అని చెప్పి మళ్ళీ బెంగళూరుకు వచ్చేస్తాను. ఈ 1 మంత్ కూడా జాబ్ చేసి తర్వాత రిజైన్ చేద్దాం అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 2 చూసారు కదా, పార్ట్ 1 పార్ట్ 2 చూసారు, పార్ట్ 3 మళ్ళీ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.